हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल कविता. द सिंपल अंड हेल्दी किचन एवरैते ना चैनल चूस्तुन्नारु प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी, गंटनु प्रेस चेयंडी. ई रोजु चापल पुलुसु हैदराबाद लो अम्म वाळ्ळ इंटि दग्गर अंडि, अम्म चेति चापल पुलुसु ई रोजु. सो चेपलु तीसुकोच्चानु नान्न, इदिगोंडि चेपलु रेडीगा उन्नायि. इक्कड ఆవాలును మరియు జీలకర్ర కూడా రెడీ చేసి పెట్టుకున్నండి అమ్మ. నెక్స్ట్ పులుసు నానబెట్టేసింది. ఇదిగోండి రెండు ఉల్లిగడ్డలు, వీటిని కాల్చి పెట్టుకునండి. ఇక్కడ మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇందాక చూపించాం కదా, అవి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకొని పెట్టుకుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ దగ్గర దగ్గర దాదాపుగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసినట్టుంది. రెండు స్పూన్లు సుమారు రెండు స్పూన్ల ఆయిల్, తర్వాత జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ అది టమాటాలు, నెక్స్ట్ అది వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక చూపించినటువంటి ఉల్లిగడ్డలు, కాల్చిన ఉల్లిగడ్డల పేస్ట్, పొడులు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసిన కదా ఆ పొడి, కారము, ఉప్పు, తగినంత కారము ఉప్పు అవన్నీ వేసి నెక్స్ట్ ఈ చేపలనంతా క్లీన్ చేసుకొని ఆ క్లీన్ చేసుకున్న చేపలనంతా కూడా ఇందులో వేసేసి కలిపేసుకోండి. ఇదంతా కూడా టోటల్ లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఫ్లేమ్ అస్సలు పెంచకూడదు, మొత్తం లో ఫ్లేమ్లో ఉండాలి. ఇందులో దోసకాయలు, టమాటాలు వేసుకుంటే చాలా బాగుంటుందంట టేస్ట్. ఇందులో ఇప్పుడు ఒక టమాటా ఒకటే కనబడింది. దోసకాయలు నీ దగ్గర ఉంటే వేసుకుంటే, టూ చిన్నది చిన్న దోసకాయ వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొంచెం సాల్ట్ పడుతుంది, టేస్ట్ సూపర్ వచ్చింది. కొంచెం ఉప్పు పడుతుంది. ధనియాల పొడి వేసేసింది. ఇదిగోండి వితిన్ 15 మినిట్స్ లో కర్రీ అయిపోయింది. చూడండి సూపర్ గా ఉంది. టేస్ట్ కూడా చూసాను, సూపర్ గా వచ్చింది. మీరు కూడా మస్ట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.